ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఏదో ఒక చోట ఏదో ఒక అద్భుతమైన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అవి కెమెరాలో రికార్డ్ అవ్వకపోతే ఎవరూ నమ్మలేని విధంగా ఉంటాయి. ఈ రోజు ఈ వీడియోలో మనం వాటిలో కొన్ని వింత విచిత్రమైన వీడియోస్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక్కొక్క వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరింకెందుకు టైం వేస్ట్? పదండి ఆశ్చర్యపరిచే ప్రపంచంలోకి. ఫ్రెండ్స్, ఈ సంఘటన మెక్సికోలో జరిగింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా కొన్ని వందల పక్షులు ఆకాశం నుండి కింద పడ్డాయి. అవి సడన్ గా ఎలా అన్ని పక్షులు వచ్చాయో ఎవరికీ అర్థం కాలేదు. ఇలాంటి సంఘటన మీరు మరెప్పుడూ చూసుండరు. ఇది చూశాక నాకు అనిపించింది, నిజంగా బర్డోపియా ఉంది అనుకుంటాను. ఫ్రెండ్స్, ఈ వీడియో టర్కీలో రికార్డ్ అయింది. రాత్రిపూట చాలా వీధి కుక్కలు కలిసి ఒక కారుని ముక్క ముక్కలు చేసిస్తున్నాయి. మరి అవి ఎందుకు అలా కారు పైన పడ్డాయో తెలియడం కష్టంగా మారింది. అదే వీధిలో చాలా కార్స్ ఉన్నాయి, కానీ ఆ కుక్కలు ఈ కారుని మాత్రమే అలా చేశాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఒక కారు డాష్ క్యామ్ లో రికార్డ్ అయింది. ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తున్నాడు, అప్పుడు సడన్ గా ఒక పాము ఆ బైక్ మీదకి దూకింది. ఫ్రెండ్స్, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ని పోషించడం కోసం పడే కష్టాలు ఎలా ఉంటాయో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే మొదట్లో నేను కూడా అలానే కష్టపడ్డా. ఫ్రెండ్స్, ఈ వీడియో ఒక హాస్పిటల్లో రికార్డ్ అయ్యింది. చాలా భయానక సంఘటన ఇది. అది రాత్రి సమయం. నిశ్శబ్దంగా ఉన్న హాస్పిటల్లో పేషెంట్స్ ని తీసుకువెళ్లే ట్రోలీ దానంతటా అదే కదలడం మీరు గమనించవచ్చు. ఇది చాలా భయం కలిగించే సంఘటన. ఆ తర్వాత రోజే మరో సంఘటన జరిగింది. ఆ హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది ట్రాలీని తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు దానంతటా అదే కదలడం చూసి ఆ వ్యక్తి అక్కడి నుండి పారిపోయాడు. ఆ హాస్పిటల్లో పనిచేసే వారి ప్రకారం ఆ హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళ ఆత్మలే ఇలా చేస్తున్నాయని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చైనాలో రికార్డ్ అయింది. ఒక రోడ్డుపైన వెళ్తున్న కార్స్ సడన్ గా గాలిలోకి ఎగిరిపోయాయి. అది చూసిన వాళ్ళందరికీ అసలు ఏం అర్థం కాలేదు. వాళ్ళకే కాదు, చూస్తున్న మనకి కూడా ఏం అర్థం కాదు. ఇక్కడ ఈ సంఘటన చూడండి, రోడ్డుపైన వస్తున్న కార్స్ ఎలా గాలిలోకి ఎగిరిపోతున్నాయో. ఫ్రెండ్స్, ఈ సంఘటన చైనాలో జరిగింది. అది 2012 తెల్లవారుజామున 3 గంటలు అవుతుంది. ఒక హైవే రోడ్లో ఒక వ్యక్తి రిక్షా తొక్కుకుంటూ వస్తున్నాడు. అప్పుడు అటువైపే ఒక వ్యాన్ వస్తుంది. దాన్ని ఈ వ్యక్తి చూసుకోలేదు. అది అతన్ని గుద్దేసి అంత దగ్గరికి వచ్చేసింది. కానీ ఇంతలోనే చాలా వేగంగా ఒక అమ్మాయి వచ్చి అతన్ని తీసుకువెళ్ళి అవతల వైపు వదిలేసింది. ఆ వ్యాన్ డ్రైవర్ అతన్ని గుద్దేశానేమో అని దిగి చూసుకున్నాడు. కానీ ఆ వ్యక్తి అక్కడ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ అమ్మాయి అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆ రిక్షా వ్యక్తికి అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఈ వీడియో చూసిన చాలామంది ఆ అమ్మాయి ఒక ఏంజల్ అని, ఇలా ఎవరైనా ప్రమాదంలో ఉంటే వచ్చి రక్షిస్తుంది అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూడండి. ఒక అమ్మాయి రోడ్డుని దాటుతూ ఉంది. అప్పుడు 2 కార్స్ వస్తున్నాయి. ముందు వచ్చే కార్ని చూసుకుంది, బట్ తర్వాత వచ్చే కార్ని చూసుకోలేదు. అది ఈ అమ్మాయిని గుద్దేస్తుంది అనే లోపే ఒక వ్యక్తి చాలా వేగంగా వచ్చి అటువైపుకు తీసుకువెళ్ళిపోయాడు. మరి అతను ఎవరు, అంత వేగంగా ఎలా వచ్చాడు, ఇలా ఈ ప్రశ్నలకి సమాధానాలు దొరకలేదు.
ఫ్రెండ్స్ మనుషులు ఆత్మహత్య చేసుకోవడం చూస్తుంటారు కానీ ఒక పాము తనకు తానే చనిపోవడం చూసారా లేదు కదా అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ కనిపిస్తున్న పాము అప్పటి వరకు బాగానే ఉంది కానీ కొద్దిసేపు తర్వాత అది ఒక్కసారిగా దానంతట అదే తలని నేల మీద కొట్టుకొని చనిపోయింది పిరానా అనుకొండ బ్రెజిల్లో పిరానా నదిలో కొంతమంది నావికులు 40 అడుగుల పొడవైన పెద్ద అనుకొండని చూసామని చెప్పారు అయితే వాళ్ళు చెప్పిన మాటల్లో ఎంతవరకు నిజముందో ఎవ్వరికీ తెలియదు కానీ ఈ వీడియోలో మాత్రం కేవలం పాము యొక్క తోక మాత్రమే కనిపిస్తుంది అనుకొండ నీటిలో ఎలా ఈదుతుంది మరియు బోట్లో కూర్చున్న ఆ వ్యక్తి ఆ పామును ఎలా కదిలిస్తున్నాడో మనం ఈ వీడియోలో చూడవచ్చు ఈ అనుకొండ కొడుకుని చూస్తుంటేనే కొద్దిసేపు ముందే దేన్నో మింగిందని అర్థమవుతుంది ఈ పాముని కదిలిస్తున్న వ్యక్తి చాలా అదృష్టవంతుడనే చెప్పుకోవాలి ఎందుకంటే వేటాడిన తర్వాత అనుకొండ చాలా బద్ధకంగా ఉంటుంది అలాగే స్పీడ్గా కదలలేని పరిస్థితుల్లో కూడా ఉంటుంది లేకపోతే ఈ వ్యక్తిని ఒక దెబ్బకి మింగేసేది ఫ్రెండ్స్ ఇండోనేషియాలో జరిగిన ఈ సంఘటన చాలా ఆసక్తికరమైన విషయమనే చెప్పుకోవాలి అది ఒక హాస్పిటల్లో రాత్రిపూట ఒక వెలుగులాగా వచ్చి మాయమైపోయింది దానికి రెక్కలు కూడా ఉన్నాయి దాన్ని చూసిన వాళ్ళు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు కానీ అది ఏంటో వాళ్ళకి అస్సలు అర్థం కాలేదు చాలా మంది అది జీసస్ దగ్గర ఉండే దూత అంటున్నారు ఫ్రెండ్స్ స్టార్టింగ్ లో ఈ ఫోటో పెట్టాను బట్ దీని గురించి చెప్పడానికి ఏమీ లేదు ఒకవేళ ఇది పెట్టకపోయి ఉంటే మీరు ఈ వీడియోని ఓపెన్ చేసేవారే కాదు ఇన్ని అద్భుతమైన వీడియోస్ ని చూసుండేవారు కాదు కదా మీకోసమే కదా మరి నన్ను ఏమనుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి నాకు చాలానే టైం పట్టింది కానీ మీకు సబ్స్క్రైబ్ చేయడానికి లైక్ కొట్టడానికి 2 సెకండ్స్ చాలు అది కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్